ఓకే తల్లిదండ్రులు బాబు ఇల్లిటరేట్స్ వాళ్ళు మావాడు నిజంగా ఇంజనీరింగ్ చదువుతుడు వచ్చిందని వాళ్ళు నమ్మారు. తర్వాత మెయిన్ ఏంటంటే పబ్లిక్లో కూడా అసలు దీంట్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా పీజీ చేసినోళ్ళు, ఎంఈడీ చేసినోళ్ళు, తర్వాత మంచిగా వెరీ గ్రాడ్యుయేట్స్ ఎవరో వచ్చి నేను ఐఏఎస్ని నేను ఉద్యోగం ఇప్పిస్తానంటే అంటే నమ్మి పట్టపట్ట 30 మంది పైసలు ఇచ్చేసారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది సమాజంలో, అంటే ఎవరేం చెప్పినా కూడా చీటింగ్కి ముందు వాడికన్నా వీళ్ళది కూడా కనీసం ఆలోచించాలా, వీటి అయిందా కాదా తెలుసుకోవాలా, ఎంక్వైరీ చేయాలా, వాళ్ళ ఊర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలా. తెలుసుకోకుండా విత్ ఇన్ 4-5 మంత్స్లో దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు వసూలు చేసి పైసలు ఎంత చీటింగ్ చేసి జనం అంతని పబ్లిక్ కూడా ఎవరైనా ఉద్యోగాలు ఇస్తానని చెప్తే నమ్మదు ఎవరిని. ఈవెన్ రియల్గా కలెక్టర్ కూడా ఇప్పుడు ఒక అటెండర్ ఉద్యోగం కూడా ఇప్పించడానికి పవర్స్ లేవు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో పాస్ కావాలా అప్పుడు ఉద్యోగం వద్దు. కానీ హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం కూడా మా మా డిఏజీ చేత కూడా కాదు. పబ్లిక్ ఎప్పుడు తెలవాలి ఇదంతా. చాలామంది రైల్వేలో ఉద్యోగాలని కొన్ని కోట్లు వసూలు చేశారు ఒకప్పుడు. ఎన్నోసార్లు కేసులని మనం ఇంతకుముందు చూసిన ఎన్నో మీడియాలో కూడా చూసినాం అంతా. ఈయన ఈయన ఏం చేశాడు, మెయిన్ రైల్వేస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3 డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిద్దాం అని వసూలు చేసిన ప్రయత్నం. మన దగ్గర మన జిల్లాలో ఓన్లీ 2 కేసులేని ఈరోజు మనం 2 కేసులు రిజిస్టర్ చేసినాము. ఈ 2 కేసులలో రిమాండ్ చేస్తున్నాము. కానీ ఈయన ఎక్కువగా మా జగిత్యాల జిల్లా నిర్మల్ జిల్లాలో చాలామందిని మోసం చేశాడు, చాలామంది దగ్గర పైసలు తీసుకుంటాం, ఇవన్నీ రికవర్ చేసి కోర్టుకు సమర్పించుతాం. తర్వాత వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆ కేసు అయితే అక్కడ అవి కోర్టుకు అక్కడ వెళ్ళిపోతాయి. లక్ష్మీనారాయణ బీర్పూర్ మండలం రెగ్యులర్ పల్లికి చెందినవాడు. ఇతను పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి తర్వాత నాకు జేఈ ఉద్యోగం వచ్చిందని ప్రొపోజెంట్గా చేసుకున్నాడు. అతను విలేజర్స్ నమ్మినారు, వాళ్ళకి సన్మానాలు కూడా చేసినారు. తర్వాత అతనికి ప్రజలు మోసం చేయడం ఆలోచన వచ్చింది. ఇంజనీరింగ్ చేసిన సమయంలో పాకెట్ మనీ కోసం సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద SBI కార్డ్ డివిజన్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసినాడు. విలేజ్ లో అతనికి డి జాబ్ వచ్చిందని నమ్మించినాడు. తను సివిల్స్ పాస్ అయ్యాను, December 2020కి ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యాను, అది మంచిర్యాల జాయింట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చిందని చెప్పినాడు. మంచిర్యాల్ ఆదిత్య ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని అక్కడ అందులో ఉన్నాడు. అప్పుడు అతను వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ కు జాబ్ పర్మనెంట్ చేస్తానని 45,000 జీతం ఇవ్వడం చేసినాడు. రమేష్ తో కలెక్టర్ అని నేమ్ ప్లేట్ చేయించి తెప్పించినాడు. పెగ్గడపల్లి విలేజర్ అయిన మహేందర్ ను పిఏగా అపాయింట్ చేసుకున్నాడు. అతను వీకెండ్ కి పోలీస్ సైరన్ పెట్టారు. పిఏ డ్రైవర్ ఉన్నాడు అని అందరికీ అతను నిజమైన ఐఏఎస్ అని నమ్మినాడు. నేను జాయింట్ కలెక్టర్ ఆయనకున్న 20-30 మందికి జాబ్ ఇప్పిస్తాను అని నమ్మించినాడు. దానికి 5 లాక్స్ ఖర్చు వస్తుంది అది చెప్పాడు. అతని నమ్మిన అతని డ్రైవర్ రమేష్ మరియు వాళ్ళ రిలేటివ్స్ ఆల్మోస్ట్ దాదాపు 80 లాక్స్ వసూలు చేసినాడు. 2 కార్స్, బుల్లెట్, ఒక హౌస్ జగ్తియాల్లో ఓపెన్ ప్లాట్ మరియు కొంత డబ్బులు ఖర్చు చేసినాడు.